कंड राम्स की टू होम रेमेडीज़ చేశాను ఇది థర్డ్ వన్ సో ఫ్రెండ్స్ ఇంత ముందుకు మనం బేకింగ్ సోడాని ఏ విధంగా యూస్ చేయాలో చూసాం కదా డార్క్ అండర్ ఆర్మ్స్ ని వైట్ గా ఎలా చేయాలో చూసాం కదా ఇప్పుడు మనం ఇదే బేకింగ్ సోడాని ఇంకొక విధంగా కూడా యూస్ చేయొచ్చు ఇందులో వేరే ఇంగ్రీడియన్స్ ని కూడా యూస్ చేయొచ్చు మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీరు బేకింగ్ సోడాలో మిగిలిన ఇంగ్రీడియన్స్ ని మిక్స్ చేసుకోండి సో ముందుగా మనం ఎంటీ బౌల్ ని తీసుకోవాలి ఈ ఎంటీ బౌల్ లో 2 టీ స్పూన్స్ బేకింగ్ సోడాని వేసుకోవాలి సో తర్వాత పచ్చి పాలను ఇందులో వేసుకోవాలి 3 టీ స్పూన్స్ ఇంత ముందుకు మనం బేకింగ్ సోడాలో హాట్ వాటర్ ని మిక్స్ చేసి అప్లై చేసుకున్నాం కదా ఇప్పుడు మనం పచ్చి పాలను కూడా యూస్ చేసి ఈ విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం సో ఈ మిశ్రమాన్ని ఒక కాటన్ బౌల్ తీసుకొని ఈ బౌల్ ని ఈ మిశ్రమంలోకి డిప్ చేసి సో ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇది చాలా ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 20 మినిట్స్ ఆరనివాలి ఆరిన తర్వాత మీరు ఇంకొక ఇంగ్రీడియెంట్ ని అప్లై చేయాలి सो फ्रेंड्स इंतकु मनम दीनी अप्लाई एला चेयालो चूसाम कदा कॉटन बॉल नी तीसुकोनी दीनी अप्लाई चेयाली 20 मिनट्स तर्वाता मीरु ई निम्मकायनी ओक हाफ निम्मकायनी मीरु डायरेक्ट गा मीरु अंडर आर्म्स की ई विधंगा मसाज चेसिन विधंगा अप्लाई चेयाली सो इला अप्लाई चेसिन तर्वात 5 मिनट्स दीनी इलाने आरनिवाली आरिपोयिन तर्वात मीरु कूल वाटर तो वाश चेसुकोवाली चाला एफेक्टिव गा वर्क चेस्तुंदी ई रेमेडी इंदो नेनु पालु अलागे बेकिंग सोडा नी यूज चेसानु नेक्स्ट इंदो लेमन नी यूज चेसी लेमन नी ई विधंगा मसाज चेस्तुन्नट्टु अप्लाई चेसानु फर्स्ट ई पैक नी अप्लाई चेसिन तर्वात दानि मीद लेमन तो मल्ली अप्लाई चेयाली मसाज चेयाली सो ई विधंगा मीरु तप्पकुंडा ट्राई चेयंडि इट्स वेरी एफेक्टिव एंड थैंक यू फ्रेंड्स वन्स अगेन टू वाच माय वीडियो सी यू अगेन इन द नेक्स्ट वीडियो टिल देन बाय बाय